రైట్ ఇప్పుడు నాకు బ్యాక్ సైడ్ చూస్తే గనక ఈ క్రేన్ కనిపిస్తుంది కదా ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి ఇప్పుడు నేను ప్రెజెంట్ గా ఉంది కృష్ణా జిల్లా కన్నించర్ల మండలం పరిధిలోకి వచ్చే ఆత్కూరు దగ్గర ఈ ఆత్కూరుకు సంబంధించి ఇక్కడ తవ్వకాలు అనేవి జరుగుతూ ఉన్నాయి వీటికి సంబంధించి ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కూడా ఎక్కువ శాతం దీనికి సంబంధించినటువంటి కంప్లైంట్ కూడా హైకోర్టులో వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పిల్లి ఏదైతే ఉందో ఇది దీనికి సంబంధించి ఆత్కూరుకు సంబంధించి ఉన్నటువంటి ల్యాండ్స్ సంబంధించి ఉంది ఇది 468 సర్వే నెంబర్ 468 నుంచి 616 వరకు కూడా ఉన్నటువంటి ల్యాండ్స్ దీనికి సంబంధించి గ్రామస్తులు ఆరోపిస్తుంది అదే విధంగా హైకోర్టులో పిల్లి వేసిందంటూ కూడా ఈ 468 నుంచి 616 వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా కృష్ణా లంకకు సంబంధించినటువంటి లంక ప్రాంతం అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఈ ల్యాండ్స్కి సంబంధించి వీటిలో ఎంతవరకు ఇన్సైడ్ రివర్ బెడ్ ఎంతవరకు అవుట్ సైడ్ రివర్ బెడ్ ఉంది అనేది కూడా క్లారిటీ రావాల్సిన అంశం ఉంది అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా దీంట్లో కొంతమంది దళారులు తమ యొక్క సొంత ప్రాంతాలు సొంత పొలాలు ఉన్నాయని కూడా చెప్పి తవ్వకాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్తున్నారు అసలు వారి పట్టా బుక్లు ఉన్నాయా ఆ పట్టా బుక్లకు సంబంధించి ఆధారాలు ఉన్నాయా లేదంటే అవేవి లేకుండానే జరుపుతున్నారా ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అదేవిధంగా ఈ ల్యాండ్స్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో ఇవి కృష్ణా జిల్లా కృష్ణా నదుల్లో కలిసిన ప్రాంతం ఉందని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఈ కృష్ణా నదిలో కలిసినటువంటి ఈ ల్యాండ్స్లో తవ్వకాలు జరపడానికి ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు అనేవి ప్రశ్నలుగా కనిపిస్తున్నాయి అదేవిధంగా ఈ లారీస్ కూడా చూస్తుంటే రోజుకి సంఖ్యకు మించి వస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ నదిలో ఎంతవరకు ఇసుక ఉందో వాటిని మాత్రమే తోడుతున్నారా అంతకు మించిన స్థాయిలో కూడా తవ్వకాలు జరుపుతున్నారా అనేటువంటి పరిస్థితి కనిపిస్తుందని కూడా చెప్తున్నటువంటి మాట వినిపిస్తుంది వీటన్నిటికీ సంబంధించి ప్రశ్నలు అయితే వస్తున్నాయి కానీ వాటికి సమాధానాలు ఇంకా కూడా రావట్లేదని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు అదేవిధంగా ఈ కృష్ణా జిల్లా ఈ నదిలో పర్టికులర్గా ఇక్కడ చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఇసుక శాండ్కి సంబంధించి ఎలాంటి అవినీతికి కూడా స్థావు లేదు అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ఈ విధంగా ఇక్కడ అక్రమార్కులు ఇక్కడ అక్రమాలు జరుపుతున్నారు అని చెప్పేసి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇక్కడ మరో అంశం ఏంటంటే ఈ కృష్ణా నదికి సంబంధించి చుట్టూ అంతా కూడా రోడ్లు వేయడం ఇవి లారీలకు సంబంధించి అటు ఇటు ఇసుకను ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ఈ రోడ్లు నిర్మించినట్టుగా కూడా వీరందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సాధారణంగా ఇక్కడ చూస్తే వీరు ఏదైతే రోడ్డు నిర్మించారో ఆ రోడ్డుకు సంబంధించి పక్కన ఉన్నటువంటి ప్రాంతం అంటే రోడ్ ఒక లెవెల్లో ఉంటే ఆ రోడ్ లెవెల్కి చాలా చాలా తక్కువ స్థాయిలో అంటే ఒక రోడ్డు నిర్మించిన తర్వాత ఆ రోడ్డు కింద భాగం ఒక లెవెల్ వరకు ఇసుక ఉంటే ఇప్పుడు ఆ లెవెల్కి మించి తగ్గిపోతున్నటువంటి పరిస్థితి అంటే ఇసుక రోడ్డు సమానంగా ఉంటే కనుక ఇప్పుడు రోడ్డుకు మించి తగ్గిపోతున్నటువంటి ఇసుక కనిపిస్తుంది అంటే ఎంత లెవెల్ వరకు తవ్వకాలు జరుపుతున్నాయి అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తున్నది అని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే కనుక ఈ క్రేన్ సంబంధించి కూడా ఇక్కడ ఇసుక డిగ్గింగ్ అనేది జరుగుతుంది అయితే కొంత ఇసుకని మనం చూస్తున్న నేపథ్యంలో ఇసుకను తీస్తున్నటువంటి పరిస్థితి అదేవిధంగా కెమెరా పక్కకు తిప్పినప్పుడు లేదంటే కనుక కొంచెం పక్కకు వెళ్ళినప్పుడు చూస్తే కనుక వారు ఇసుకలో నుంచి నేరుగా వాటర్లో నుంచి ఆ ఇసుకను తీసి లారీలో ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది స్పష్టంగా కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి దళారులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే వారు కేవలం వారికి ఇచ్చిన పర్మిషన్లోనే తవ్వకాలు జరుపుతున్నాం వాటికి మించిన వాటిలో అయితే తవ్వకాలు జరపడం లేదు కేవలం వారికి ఏవైతే పర్మిషన్స్ ఇచ్చారో ఆ పర్మిషన్ ఇచ్చిన ప్రాంతంలో మాత్రమే తవ్వకాలు జరపడం అనేది జరుగుతుంది వేరే ప్రాంతంలో తవ్వకాలు జరపం అదేవిధంగా పర్మిషన్కి మించి తవ్వకాలు జరపం అనేటటువంటి పరిస్థితి అయితే దళారుల నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కానీ ఇక్కడున్న స్థానికులు అదేవిధంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కూడా చెప్తుంది ఏంటంటే ఈ భూగర్భ జలాలు ఇంకిపోతే తమ పోరుల్లో తమ పంట పొలాల్లో ఉన్నటువంటి బోరుల్లో ఇప్పుడు 100 అడుగుల లోతుల్లో వాటర్ పడుతున్నాయి ఈ భూగర్భ జలాలు ఇంకా ఇంకిపోతూ ఉంటే 200 అడుగులు 300 అడుగులు 400 అడుగుల వరకు కూడా బోర్వెల్స్ వేస్తే తప్ప వాటర్ పడినటువంటి పరిస్థితి లేదా 500 1000 అడుగులు వేసినా కూడా వాటర్ రానటువంటి పరిస్థితి వస్తుంది ఇది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్డు ఈ
నా దగ్గర చూస్తున్నట్లయితే కనుక మీకు నేషనల్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా చెప్తున్నటువంటి ఒక లేఖను కూడా గ్రామస్తులు ఇచ్చారు. ఈ లేఖలో చెప్తున్న అంశం ఏంటంటే ఇక్కడ నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో ఎక్కడా కూడా రోడ్స్ నిర్మాణం జరగకూడదు. అయితే ఇక్కడ సాధారణంగా ఉన్నటువంటి నడకదారులు మాత్రమే ఉండాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ చూస్తే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడంతా కూడా నడకదారికి సంబంధించిన రోడ్లు నడకదారులన్నీ కూడా రోడ్లు అయినటువంటి పరిస్థితి. ఈ రోడ్లకు సంబంధించి గ్రామస్తులు ఆరోపిస్తుంది ఏంటంటే ఈ రోడ్స్ అన్నీ కూడా ఎవరైతే ఈ దళారులు ఉన్నారో వారికి సంబంధించిన లారీస్ రావడం కోసం అదేవిధంగా వెళ్ళడం కోసం ఇసుకను ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం మాత్రమే ఈ దారులు అనేవి నిర్మించారు అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారు ఆరోపిస్తున్నారు ఈ విధంగానే ఆ రోడ్లు మా గ్రామస్తుల కోసం అని చెప్తున్నారు కానీ దళారులు వారి అవసరాల కోసమే వాడుకుంటున్నారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. వారికి ఆ రోడ్లు అవసరం లేదని కూడా వారు ఒక రకంగా ఆరోపిస్తున్నారు. వారి బైట్స్ కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఇప్పుడు వీరు ఆరోపిస్తుంది తర్వాత ఇంకో అంశం ఏంటంటే ఈ రోడ్ల వల్ల ఈ దళారులు నిర్మించిన ఈ రోడ్ల వల్ల ఎప్పుడైతే నది ప్రవహిస్తుందో ఆ ప్రవహించే సమయంలో ఆ నది తన యొక్క దిశను మార్చుకుంటుంది. ఆ దిశను మార్చుకున్న సమయంలో ఈ నది ఒక స్ట్రైట్గా వెళ్ళాల్సిన నేపథ్యంలో రోడ్లు అడ్డంగా ఉండడంతో అవి వాటి దిశను మార్చుకొని గ్రామాల వైపు పొలాల వైపు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. దీంతో సాధారణంగా వాటర్ లెవెల్ కన్నా ఎక్కువ అంటే మామూలుగా వారి గ్రామానికి వచ్చే పరిస్థితి లేకపోయినా కూడా ఈ రోడ్ల వల్ల వారి గ్రామాల్లోకి పొలాల్లోకి కూడా వెళ్ళే అవకాశం ఉంది. గ్రామాలు మునిగిపోతాయి, పంటలు ఆగమైపోతాయని కూడా వారు ఆరోపిస్తున్నారు అనేటువంటి పరిస్థితి ఉంది. వారు ఆరోపిస్తున్నారు కూడా. అయితే ఈ రోడ్లు తర్వాత ఇక్కడ భూగర్భ జలాలు ఇంకిపోయే విధంగా వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో గ్రీన్ ట్రిబ్యునల్ చెప్తున్న దాని ప్రకారంగా కూడా ఇక్కడ మిషనరీ వాడకూడదని కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామస్తులు ఆరోపిస్తున్న మరో అంశంలో ఈ మిషనరీ వాడకూడదు, కేవలం ఏదైతే సాధారణంగా తవ్వకాలకి ఏవైతే వస్తువులు ఉంటాయో వాటితో మాత్రమే తవ్వకాలు జరపాలి, ఈ మిషనరీతో వాడకూడదని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్తున్నట్టుగా కూడా వారు మనకి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కోర్టులో కేసు కూడా నడుస్తుంది. దానికి సంబంధించి పిల్ కూడా బీజీఆర్ న్యూస్కి ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో అసలు గ్రామస్తులన్నీ కూడా ఆరోపణలు ఎక్కడ వెల్లువెత్తుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని కూడా వారు బాగుపోతున్నారు. వీటన్నిటికీ సంబంధించి అసలు ఇక్కడ మండల తహసీల్దార్ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, అదేవిధంగా ఇక్కడ మైన్స్కి సంబంధించిన డీ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు, అదేవిధంగా ఇక్కడ మిగతా అధికారులు ఏ విధంగా పర్మిషన్లు ఇచ్చారు అనేది కూడా వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆరోపణలా కనిపిస్తున్నప్పటికీ కూడా వారికి సమాధానాలు లేవని, వారి సమస్యలు ఎవరూ పట్టించుకోవడం లేదని కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీటన్నిటి నేపథ్యంలో గ్రామస్తుల ఆరోపణలకు అధికారులు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఇక్కడ అక్రమంగా మైనింగ్ జరుగుతుంది, అక్రమంగా ఇసుక దందా జరుగుతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? కనీసం అవగాహన సదస్సులైనా ఏర్పాటు చేస్తున్నారా? ఇక్కడ అక్రమంగా జరుగుతుందా లేదంటే సక్రమంగా జరుగుతుందా? వారికి పర్మిషన్ ఏ విధంగా వచ్చిందనేది చెప్తున్నారా అనేటువంటి అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా గ్రామస్తులు ఆరోపిస్తున్న మరికొన్ని ప్రశ్నల్లో ఇన్సైడ్ రివర్ బెడ్, అవుట్సైడ్ రివర్ బెడ్గా కూడా చెప్తున్నారు. అంటే ఏదైతే ఇన్సైడ్ రివర్ బెడ్గా ఉందో అక్కడ తవ్వకాలకి పర్మిషన్ ఉండదు అని వారు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా అవుట్సైడ్ రివర్ బెడ్ ఏదైతే ఉందో అక్కడ కూడా తవ్వకాలు జరుపుకోవడానికి కొంత లెవెల్ వరకే పర్మిషన్ ఉందన్నట్టుగా కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వారు స్వచ్ఛమైన ఇసుకను మాత్రమే కోరుకుంటారు. ఈ అవుట్సైడ్ రివర్ బెడ్లో చూస్తే కనుక కొంత లెవెల్ వరకు మాత్రమే ఇసుక ఉంటుంది, కింద నల్ల మట్టి వస్తుంది. అలాంటి నల్ల మట్టి వచ్చిన ఇసుకను కస్టమర్ ఇష్టపడరు కాబట్టి ఇక్కడ కృష్ణానదిలోనే వారు ఇసుక కోసం తవ్వకాలు జరుపుతున్నారని ఆ గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఓవరాల్గా ఉన్నటువంటి ప్రశ్నలు. వీటన్నిటికి సంబంధించి గ్రామస్తుల దగ్గర నుంచి కూడా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారందరూ ఇన్ఫర్మేషన్ అయితే బీజీఆర్ న్యూస్కి ఇచ్చారు, కానీ ఇక్కడ ఈ ప్రాంతానికి రావడానికైతే వారు సాహసం చేయలేకపోయారు. బీజీఆర్ న్యూస్ ఇక్కడికి వచ్చి ఇక్కడ జరుగుతుంది అవినీతి అయితే వారు బహుశా రానికపోవచ్చు, కానీ ఒకవేళ వాళ్ళు సమర్థంగా వాళ్ళ పనిచేస్తుంటే కనుక ఖచ్చితంగా అలౌ చేస్తారని బీజీఆర్ న్యూస్ నమ్మింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఈ ప్రసారాన్ని కూడా అందజేయడానికి ప్రయత్నం చేసింది. వీటన్నిటికి సంబంధించి అసలు అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడన్న